ఆంధ్రప్రదేశ్ అమరావతి విజయవాడ రావటానికి కారణం మన సీఎం జగన్ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం లెటర్ పంపించాం పెద్దవాళ్ళతో మాట్లాడాను నేను పర్సనల్గా నిన్న కాక మొన్న ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దాదాపు 35 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ ఎగ్జామ్స్ ఆ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలి కనీసం జూలై వరకు ఒక రెండు నెలలైనా ఎందుకంటే పోస్ట్ పోన్ చేయనట్లయితే మే 5 నుండి ఆలోచించండి 35 లక్షల మంది కేవలం స్టూడెంట్స్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం ఇది జరుగుతుంది అంటే ఒక కుటుంబంలో నలుగురు మనుషులు వేసుకున్నా దాదాపు 1.75 లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఫ్యామిలీస్ ఎక్స్పోజ్ అవుతారు అనేక రాష్ట్రాల్లో పరీక్షలు పోస్ట్పోన్ అయిపోయాయి కొన్ని రాష్ట్రాల్లో అయితే పరీక్షలు లేకుండానే పాస్ చేసేశారు అందుకనే ఒకవేళ ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ తీసుకొని కన్సిడర్ చేసి రేపటి లోపునే లేదా ఎల్లుండి లోపునే మొత్తం ఎగ్జామ్స్ అన్ని రెండు నెలలు కనీసం పోస్ట్పోన్ చేయాలని రిక్వెస్ట్ చేశాం కలుస్తామని కూడా చెప్పాను అంతేకాకుండా నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ బిల్లు కూడా వేయడం జరిగింది ఇవాల లంచ్ మోషన్ గాని రేపు గాని అది హియరింగ్ జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ పరీక్షలు జరగకూడదు జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా అమ్మాయిలు ఉన్నారు నాకు కూడా ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు నేను నా పిల్లల్ని పంపించను కదా జగన్ మోహన్ రెడ్డి గారు తన పిల్లల్ని పంపించరు కదా మంత్రులు తన పిల్లల్ని పంపించరు కదా అందులో నేను నిన్న కాక మొన్న ఒక ఫేస్‌బుక్ లైవ్ చేసి ఇన్‌స్టాగ్రామ్ లో అడిగాను 10th 12th క్లాస్ స్టూడెంట్లని పరీక్షలు జరపాలి అన్నవారు ఎస్ కొట్టండి పరీక్షలు పోస్ట్‌పోన్ అయిన వారు అవ్వాలి అన్నవారు ఎస్ కొట్టండి లేదు పరీక్షలు జరిపించినా పర్వాలేదు అన్నవారు నో కొట్టండి అని 98 మంది నోటికి పరీక్షలు పోస్ట్‌పోన్ చేయమని కనీసం జూలై వరకు మొట్టమొదట నాకు రాసింది నాకు లెటర్ రాసింది